ఉత్తర రామాయణం అంటే రాముడి అవతారం ముగిసిన తర్వాత ఏం జరిగింది, ఆ పిల్లలు ఏం చేశారు, ఆ నగరాలు ఏంటి, ఆ విషయాలు ఏంటో ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. కుశపురం అంటే సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం. ఇప్పుడది కుషార్ పాకిస్తాన్ లో ఉంది. లవపురం సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం. ఇది లాహోర్ పాకిస్తాన్. తక్షశిల శ్రీరాముని తమ్ముడైన భరతుడి పెద్ద కొడుకు తక్షుడు నిర్మించిన నగరం. ఇది తక్షశిల పాకిస్తాన్. పుష్కలావతి లేదా పురుషపురం శ్రీరాముడి తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం. ఇది అదే పెషావర్ పాకిస్తాన్లో ఉంది. ఇక భారతంలోని విషయాలేంటో, భాగవతంలోని విషయాలేంటో, వాటి ద్వారా ఏ నగరాలు ఉన్నాయో ఆ స్థలాలేంటో తెలుసుకుందాం. మహావిష్ణువు గజేంద్రుని మొసలి బారు నుంచి రక్షించిన స్థలం దేవదం, నేపాల్లో ఉంది. తర్వాత నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం అహోబిలం, ఆంధ్రప్రదేశ్లో ఉంది. జమదగ్ని మహర్షి ఆశ్రమం జమానియా, ఉత్తరప్రదేశ్లో ఉంది. మహిష్మతి కార్తవీర్యార్జుని రాజధానిది మహేశ్వర్, మధ్యప్రదేశ్లో ఉంది. శమంతక పంచక పరశురాముడు 21 మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటిది కురుక్షేత్రం. దుర్యోధనుని చంపిన చోటు కురుక్షేత్ర, హర్యానాలో ఉంది. పరశురామ క్షేత్రం పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి సముద్ర జలాలను వెనక్కి పంపి తన కోసం నేలను సృష్టించుకున్న ప్రాంతం. ఇది కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర సముద్ర తీర ప్రాంతం. మహేంద్ర పర్వతం పరశురాముడు తపస్సు చేసిన స్థలం. ఇది పశ్చిమ ఒరిస్సాలో ఉంది. నిషాద రాజ్యం నలమహారాజు రాజ్యం, గ్వాలియర్ జిల్లా, మధ్యప్రదేశ్. వ్యాస మహర్షి పుట్టిన స్థలం ధమౌలి, నేపాల్లో ఉంది. నైమిషారణ్యం వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు పురాణాలు బోధించిన ప్రాంతం సీతాపూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్లో ఉంది. వ్యాస మహర్షి చెప్తుండగా విఘ్నేశ్వరుడు మహాభారతం రాసిన చోటు మన గ్రామం ఉత్తరాంచల్. రతిష్టానపురం పురూరవుని రాజధాని. ఇది ఝాన్సీ, అలహాబాద్లో ఉంది. సాల్వ రాజ్యం సావిత్రి సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం. ఇది కురుక్షేత్ర దగ్గర. హస్తినాపురం కౌరవుల రాజధాని, అదే ఇప్పటి హస్తినాపూర్, ఉత్తరప్రదేశ్. మధుపురం మధువనం అంటారు కదా, అది కంసుని రాజధాని, మధురలో ఉంది, ఉత్తరప్రదేశ్. రేపల్లె గోకులం, గోకుల్ మధుర దగ్గర ఉంది. కుంతిపురి పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు, గ్వాలియర్లో ఉంది. మద్రదేశం పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు, పంజాబ్ ప్రావిన్సీ, పాకిస్తాన్. ద్రోణనగరి ద్రోణుడు నివసించిన ప్రాంతం. ఇది డెహ్రాడూన్. గురుగ్రామం కురు పాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు గురుగావ్, హర్యానాలో ఉంది. కర్ణుడు పరిపాలించిన అంగరాజ్యం కాబుల్, ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. పాండవుల లాక్షాగృహ దహనం వర్ణాల్, హస్తినాపూర్లో జరిగింది. కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం గిర్నార్, గుజరాత్. శ్రీకృష్ణ బలరాముల ద్వారక నగరం మన ద్వారక, గుజరాత్. హిడింబవనం హిడింబాసురుణ్ణి భీముడు చంపిన చోటు జలాన్ జిల్లా, ఉత్తరప్రదేశ్. విదర్భ దమయంతి రుక్మిణీదేవి తండ్రులు ఏలిన రాజ్యం విదర్భ, మహారాష్ట్ర. కుండినపుర రుక్మిణీదేవి జన్మస్థలం కుండపుర, మహారాష్ట్ర. చేది రాజ్యం శిశుపాలుడు ఏలిన రాజ్యం. ఇది బుందేల్ఖండ్, మధ్యప్రదేశ్. కారుష రాజ్యం దంతవక్రుడు ఏలిన రాజ్యం దాత్రియ జిల్లా, మధ్యప్రదేశ్. ఖాండవ ప్రస్థం ఇంద్రప్రస్థం పాండవుల రాజధాని ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర. కుచరుడు నివసించిన చోటు పోర్బందర్, గుజరాత్. పాంచాల దేశం ద్రుపద మహారాజు రాజ్యం అన్నట్టు ఎటాహ్, సహజహంపూర్, ఫారూఖాబాద్ ప్రాంతాలు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. కంప్లీ ద్రౌపది పుట్టినిల్లు, మత్స్యంత్ర భేదన స్థలం ఇక్కడ జరిగింది, కంపిల్, ఉత్తరప్రదేశ్లో. జరాసంధుని భీముడు చంపిన చోటు జరాసంధికి ఆఖర లేదా రణభూమి అంటారు, బీహార్లో ఉంది. కామ్యకవనం దైత్యవనం పాండవులు అరణ్యవాసం చేసిన ప్రాంతాలు పశ్చిమ హర్యానాలో ఉన్నాయి. మత్స్యదేశం విరాట మహారాజు రాజ్యం. ఇది ఆల్వార్, గురుగావ్ నుంచి జైపూర్ వరకు ఉన్న ప్రాంతం రాజస్థాన్లో ఉంది. విరాట నగరం
పాండవులు అజ్ఞాతవాసం చేసిన స్థలం ఇది. విరాట్ నగర్ రాజస్థాన్లో ఉంది. శోణపురం బాణాసురుడి రాజధాని సోనిత్పూర్ అస్సాం. ప్రాగ్జ్యోతిష్యపురం నరకాసుని రాజధాని తేజపూర్ అస్సాం. నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటి గురిన స్థలం ప్రభాస తీర్థం సోమనాథ్ గుజరాత్. జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం ఫరహాం ఉత్తరప్రదేశ్. కపిలవస్తు బుద్ధుని జన్మస్థలం నేపాల్లోని తిలార్కోట్. బుద్ధునికి జ్ఞానోదయమైన స్థలం బోధగయ బీహార్. గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు కుశీనగర్ ఉత్తరప్రదేశ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.